మూడు మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసినట్టే. చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా కూర్చుండే ఉండేవాడు అక్కడ కాదు. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో. వాస్తవాలు నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు పెట్టినింటే, నేను కూడా నీ మాదిరిగానే మంత్రి పదవులు ఇస్తా రెడీగా కానియండి అని అంటే, నేను కదా డోర్ తెరిస్తే నేను నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి సంతోషపడండి, సంతోషపడండి. అధ్యక్ష, నేను ఇంతకుముందు ఒకటే ఒక మాట చెప్పా, 23 మంది శాసనసభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కొనుగోలు చేశారు. 3 ఎంపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు. చివరికి ఏం జరిగింది? పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వ గుయ్యి అనిపించే మాదిరిగా కొట్టారన్నది. అన్యాయం చేసిన వాళ్ళు కరెక్ట్గా అదే 23 మంది ఎమ్మెల్యేలు, అదే 3 ఎంపీలు, అది కూడా గెలిచింది. ఆ 3 ఎంపీలు కూడా 4,000 ఒకరు, 6,000 ఒకరు, 8,000 ఒకరు. ఈరోజు వాస్తవంగా అయితే కానీ తొలి ప్రసంగంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కానీ, సభ్యులు మాట్లాడే విషయాలు కానీ, అడుగడుగున ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా ఏదో ఇప్పుడు వారు మాట్లాడతామంటే ప్రజలిచ్చిన స్థానం అధ్యక్ష వారికి కానీ మాకు కానీ ఆ విషయం మర్చిపోతున్నారు. మేము కూడా రాజకీయాల్లో, మీరు చరిత్ర మర్చిపోతే ఎవరేం చెప్పలేరు కానీ మీది కూడా ఒక రాజకీయ కుటుంబం, మీ తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన కూడా పార్టీలో ఉన్నారు, ఆయన కూడా ఏ విధంగా వచ్చే 70 నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అధ్యక్ష ఆయన రెడ్డి కాంగ్రెస్లో గెలిస్తే 4 రోజుల్లో మళ్ళా పార్టీకి వచ్చేస్తే బాట శ్రీరామూర్తి గారు ఎంత విమర్శించారంటే మీకంటే ఘాటు విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆ చరిత్ర ఒకసారి చూసుకోండి, అక్కడి నుంచి ప్రారంభమైన చరిత్ర. అదే ఒప్పుకోండి, మీ తండ్రి చేసిన తప్పని ఒప్పుకోండి, చెప్పండి. తండ్రికి తగ్గ తనయడం చెప్పుకుంటున్నారు కదా మీరు, ఆ విషయాలే చరిత్ర ఎవరు మార్చలేం కదా, చరిత్ర ఎవరు మార్చలేము, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మార్గదర్శ చరిత్రలో నీతి చంద్రబాబు నాయుడు గారు, నేను ఎవరిని కించపరచాలని లేదు, అట్ ది సేమ్ టైం రికార్డ్ అదేనయ్యా, రికార్డ్ స్ట్రైటన్ కావాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.